ఎవరు అడ్డుకున్నా మూసి సుందరీకరణ చేసి తీరుతామన్నారు రాష్ట మంత్రులు. బీఆర్ఎస్వి రాష్ట ప్రగతికి అడ్డుపడే రాజకీయాలని ఫైర్ అయ్యారు. మూసి నిర్వాసితులకు అన్ని విధాలా సాయం చేస్తామన్నారు. ఎన్ని ఆర్థిక కష్టాలు వచ్చినా రైతు భరోసా రుణమాఫీ చేసి తీరుతామన్నారు. ఈ సీజన్లోనే సన్నబడ్లకు 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. ధరణి రద్దు చేసి ఆర్ఓఆర్ చట్టం తీసుకొస్తామన్నారు లీడర్లు. మూసీ ప్రక్షాళన జరిగి తీరుతుందన్నారు మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో మూసీ డెవలప్మెంట్ కింద 1000 కోట్ల లోన్ తీసుకున్నారని, ఇప్పుడు తాము అభివృద్ధి చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ నోవోటెల్లో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్లో మంత్రి పాల్గొన్నారు. రీజనల్ రింగ్ రోడ్స్ హైదరాబాద్ గేమ్ చేంజర్ అన్నారు. 30 కోట్ల రూపాయలతో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు. నమామి గంగా లాంటి ప్రాజెక్ట్ క్లీన్ చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు? టుమారో విఆర్ టూరింగ్ దాన్ మూసీ ఏరియా విత్ అవర్ ఎమ్మెల్యేస్ అండ్ విత్ లోకల్ పబ్లిక్ అక్కడ ఉండే వాళ్ళతో కూడా వాళ్ళే చెప్తున్నారు మీరు చేయండి సార్. సమ్ 2-3% మీన్ 10,000-20,000 వాళ్ళకు రిహాబిలేషన్ చేయడం, ఇల్లు కట్టించడం, క్లీనింగ్ చేయడం అంటే మనం ఎక్కడున్నామో అర్థమవుతలేదు. మూసీ ప్రక్షాళనతో ఉమ్మడి నల్గొండ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత ప్రభుత్వాలు మూసీ నది డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేసినా ఏమీ చేయలేదన్నారు. కాలుష్యం పెరగడంతో ఉమ్మడి నల్గొండ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మూసీ నది పునరుజ్జీవనం చేయడంలో మా ప్రభుత్వం పూర్తిగా మానవతా దృక్పథంతో ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్ తోనే ముందుకు పోతున్నాం. ఈ మూసీ పునరుజ్జీవనం చేయడం ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి ప్రయోజనాలకు ఎంతో అవసరం. ఎన్ని ఆర్థిక కష్టాలు వచ్చినా రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చి తీరుతామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కామారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి రైతన్నుల ఆదరణతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఈ సీజన్లోనే సన్నబడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ 2 లక్షల రూపాయలు అనేది కుటుంబాలకి కుటుంబ నిర్ధారణ చేసి వాళ్ళకు కూడా 2 లక్షలు మాఫీ చేయాలి. తర్వాత 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆర్థిక పరమైన వెసులుబాటు చూస్తారు. ఈ నెలలో మీరు పై అమౌంట్ మీరు కట్టండి, మేము 2 లక్షలు మీ ఖాతాలో వేస్తామని చెప్తాం. ధరణి రద్దు చేసి ఆర్ఓఆర్ చట్టం తీసుకొస్తామన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఈ నెలాఖరులోకి అమల్లోకి తెస్తామన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్ లో అధికారులతో రివ్యూ చేశారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా ఆర్ఓఆర్ చట్టాన్ని రూపొందించామన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లను గాలికి వదిలేసిందని ఫైర్ అయ్యారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 ఇండ్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి పొంగిలేటి. రాబోయే కొద్ది రోజుల్లోనే దేశంలోనే ఒక రోల్ మోడల్ అయిన ఆర్ఓఆర్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురాబోతున్నాం. ఈ తీసుకొచ్చే చట్టం ద్వారా ఏదైతే ధరణిలో ఉన్న అనేక సమస్యలతో పాటు సాదా బైనామాకు సంబంధించిన భూముల విషయాలను కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించే దిశగా ఈ చట్టాన్ని తీసుకురాబోతున్నాం. గత పాలనలో ఒక్క ఆర్టీసీ బస్సు కొనలేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రిటైర్డ్ ఈడీని నియమించి ఆర్టీసీ ఉనికికే ప్రమాదం తెచ్చే కుట్ర చేశారన్నారు. నిజామాబాద్ లో 67 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించామన్న మంత్రి 13 బస్సులను ప్రారంభించినట్లు తెలిపారు. నిజామాబాద్ బస్టాప్ లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవంలో పొన్నం పాల్గొన్నారు. ఆర్టీసీని ఈరోజు గ్రామ గ్రామాన ప్రజలు ఆదరిస్తా ఉన్నారు. పాఠశాలకు సంబంధించిన పిల్లలు కావచ్చు, గృహిణులు కావచ్చు, అందరూ కూడా దానికి అనుగుణంగా ప్రభుత్వం గ్రామ గ్రామానికి బస్సులను ఏర్పాటు చేయాలని, రాబోయే కాలంలో కొత్త బస్సులు కూడా కొనుగోలు ప్రకటన చేస్తా ఉన్నాం. దాదాపు హైదరాబాద్ మొత్తంగా ఈవీ బస్సులు పెట్టి రాష్ట్రం మొత్తం కూడా ప్రతి గ్రామానికి బస్సు నడపాలనే ప్రణాళికతో ముందుకుపోతున్నాం. ములుగు జిల్లాలో పర్యటించారు మంత్రి సీతక్క. ములుగు మండలం జాకారం గ్రామంలో రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. ఆ తర్వాత ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్తో కలిసి ఊర చెరువులో చేప పిల్లను వదిలిపెట్టారు మంత్రి సీతక్క.